ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2023 నవంబర్ మాసం ధనుసు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోంటమ. గోచార పరిస్థితులే కాదు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూసినా కూడా మిశ్రమ ఫలితాల్లో కూడా అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా కలుగుతూ ఉన్నాయి. మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైన విషయాల పట్ల కొంతమంది వ్యక్తుల యొక్క దృష్టి ఉండటం, ఏదో కారణంగా మీకు నష్టాన్ని కలిగించడానికి వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తూ ఉండటం మీ సంఘర్షణకు కారణమయ్యేటువంటి అంశం. కొంతమంది వ్యక్తులకి మనం మంచి చేసాం, ఎవరితో కూడా మనకు విరోధం లేదు అనుకుంటూ ఉన్నటువంటి తరుణంలో మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఏవో తెలియనటువంటి ఇబ్బందులు, అధికారుల వల్ల భయం, అధికారులు సోదాలు చేయటం వల్ల కొన్ని పరిస్థితుల్లో ఆర్థికంగా, ధనపరంగా మీకు నష్టం కలిగించేటువంటి అవకాశాలు కలిగినటువంటి గ్రహగతులు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నవంబర్ మాసం మొదటి వారం నుంచి గోచారవశాత్తు సానుకూలవంతమైనటువంటి రాహు సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే ఈ బుధుడికి సంబంధించినటువంటి స్థితిగతి వల్ల మొండి నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. కొంతమంది వ్యక్తులు, సన్నిహితులు అనుకున్నటువంటి వాళ్ళు, మనం చెబితే కూడా వినకుండా కొన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తులకి గట్టిగా బుద్ధి చెప్పాలన్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణ తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. మీరేమాత్రం కూడా ఆందోళన పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేనేలేదు. గృహ నిర్మాణ సంబంధమైన విషయాలు, కొత్త వాహనాన్ని కొనాలన్నటువంటి ఆలోచన అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకూలవంతంగా ఉంటాయి, సవ్యంగా ఉంటాయి, మీ ఆలోచనలు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. జీవన గమనంలో మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ ఏదో చేయాలన్నటువంటి తాపత్రయం ఏదైతే ఉందో ఆ కొత్త ఆలోచన, కొత్త వ్యాపారం కార్యరూపం దాలుస్తుంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మీరు చేసేటువంటి ప్రయత్నానికి సానుకూలవంతమైనటువంటి మద్దతు తెలపడం వల్ల జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలిగిన పరిస్థితి కూడా ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది. అయితే ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, గట్టిగా ప్రయత్నం చేస్తే సానుకూలవంతమవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా అనివార్యం. జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యాన్ని సాధించుకోవాలన్నటువంటి ఆలోచన చేత మీరు చేసేటువంటి ప్రయత్నంలో ఒక చిన్న అవరోధం ఎదురైనప్పటికీ, సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీరు కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే మీరనుకున్నటువంటి జీవిత లక్ష్యాన్ని సాధించేటువంటి అవకాశాలు తప్పకుండా కలుగుతున్నాయి. దేశ కాలమాన పరిస్థితులు కాలం కలిసి వచ్చినట్టుగా ఒక్కసారిగా మీ ప్రత్యర్థులకి సమస్యలు చుట్టుముట్టడమో, మీరు చేసేటువంటి ప్రయత్నానికి సానుకూలవంతమైనటువంటి, అనుకూలవంతమైనటువంటి అంశాలు జతవటం, ఈ రెండు కారణాల వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలవంతమైనటువంటి, ఉన్నతమైనటువంటి ప్రగతికి కారణమై జీవన గమనంలో తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, వాళ్ళకు సంబంధించినటువంటి క్రమశిక్షణ, భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణ తొలగిపోయేటువంటి అవకాశం ఉంది.
భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఈ రాబోయేటువంటి ఆశ్వయుజ మాస అమావాస్య దీపావళి పర్వదినం నాడు అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మని విశేషంగా పూజించండి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. మహాలక్ష్మి దేవతా స్వరూపాన్ని మట్టి ప్రమిదలు కానీ వెండి ప్రమిదల్లో కానీ ఆవు నెయ్యితో దీపారాధన వేసి వెలిగించటం, ఇంటి ప్రాంగణం మొత్తాన్ని కూడా గళ్ళు ఉప్పు, ఆవు పంచితం, పసుపు కలిపినటువంటి మిశ్రమం చేత ఇంటి ప్రాంగణం మొత్తాన్ని కూడా శుద్ధి చేయటం యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇబ్బందులు, ప్రతిబంధకాల నుంచి బయటపడతారు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ముందుకెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. పరమ ప్రశస్తవంతమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి నిష్టతో పంచామృతాలతో కనీసం లఘు విధానంలోనైనా అభిషేక క్రతువు జరిపించండి. మీరు చేసే ప్రయత్నాలు ముందుకు వెళతాయి, శత్రువులందరూ కూడా స్తంభించిపోతారు. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలని పెద్దలంటూ ఉంటారు. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల మీకంతా మంచి జరుగుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. జీవిత లక్ష్యాన్ని సాధించగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రయత్నాన్ని కొనసాగిస్తే సానుకూలవంతమవుతుంది. ఉద్యోగం రానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి మాసం. వైవాహిక జీవితం, వివాహ సంబంధ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కళ్యాణ ఘడియలు అద్భుతంగా వస్తాయి. సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది.